హలో, గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. నేను మీ తీన్మార్ మల్లన్న. వెల్కమ్ టు క్యూ న్యూస్ మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ప్రతి పత్రిక చూడండి, ఆమ్ ఆద్మీ, ఆమ్ ఆద్మీ, ఆమ్ ఆద్మీ, ఆమ్ ఆద్మీ. అన్ని వార్తాపత్రికలు, తెలుగులో ఉన్నటువంటి వార్తాపత్రికలు అరవింద్ కేజ్రీవాల్ ఫోటోను ప్రత్యేకంగా వేసి ఎగ్జిట్ పోల్స్, ఢిల్లీ ఎన్నికల వ్యవహారాన్ని వేసినాయి. సరే, ఈ వ్యవహారంలో ఈనాడు ఏమేసిందో ఒకసారి చూద్దాం. కేజ్రీ హ్యాట్రిక్, ఢిల్లీలో ఆప్ విజయం ఖాయం, ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణ, భాజపా సీట్ల సంఖ్య పెరిగే అవకాశం, 61% పోలింగ్ నమోదు అంటూ ఎన్నికల సరళికి సంబంధించినటువంటి ఒక వార్తను ఇస్తుంది. ఇక హ్యాట్రిక్ అంటూ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పిందంటే, ఏబీపీ న్యూస్, టైమ్స్ నవ్వు, రిపబ్లిక్ టీవీ, న్యూస్ ఎక్స్, ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా, ఇట్లా ప్రతి సర్వే, ప్రతి ఎగ్జిట్ పోల్ ఆమ్ ఆద్మీ పార్టీదే అధికారం అంటూ చెప్పింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉంటే దాదాపు 68 వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. ఇక తక్కువలో తక్కువగా టైమ్స్ నవ్ ఇచ్చింది 47 స్థానాలు ఆమ్ ఆద్మీకి వస్తాయని చెప్పి చెప్పింది. కానీ ఆమ్ ఆద్మీకి కానీ ఇంకా ఏ పార్టీ కానీ ఢిల్లీలో అధికారం చేపట్టాలంటే కావాల్సిన మెజారిటీ 36 సీట్లు మాత్రమే. అంటే ఏ రకంగా చూసుకున్నా కేజ్రీవాల్ అక్కడ గెలుపు ఖాయం. సర్వేలన్నీ మాత్రం అరవింద్ కేజ్రీవాల్ గెలుస్తున్నట్టు చెప్పినాయి. మరి ఈవీఎంలు ఎవరికి చెప్తాయి అనేది ఇంకా మనకు తెలియదు. ఇక మరి అరవింద్ కేజ్రీవాల్కి క్యూ న్యూస్ ఎలాంటి, నేను గతం నుంచే చెప్తా ఉన్నా, ఢిల్లీలో ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది, ఆమ్ ఆద్మీ పార్టీయే గెలుస్తుంది. ఎందుకంటే మనం కొన్ని విషయాలు చెప్పినాం, అక్కడ తను చేసినటువంటి డెవలప్మెంట్స్, ఆ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలతోటి ప్రజలు హ్యాపీగా ఉన్నారు. అందుకోసమే ఇక్కడ మన తెలంగాణ పబ్లిక్ లెక్కనో, ఏపీ పబ్లిక్ లెక్కనో కాదు, ఇట్లా మందుకు పైసలకు ఓట్లు అమ్ముకునేటోళ్ళు కాదు కదా, వాళ్ళు పనిచేసే నాయకులను మాత్రమే ఎన్నుకుంటారు. నిజంగా హ్యాట్స్ అప్ టు ఢిల్లీ ఓటర్స్. ఎందుకంటే కేజ్రీవాల్ ఏం చేసిండు అక్కడ, పని మాత్రమే చేసిండు ఆయన. కేజ్రీవాల్ అంత మొన్నటిదాకా ఎవరో తెలియదు, ఒక 5-6 ఏళ్ల క్రితం దాకా కేజ్రీవాల్ ఎవరో ఈ ఎవ్వరికీ తెలియదు. ఒక సాధారణ అధికారి ఉండే కరప్షన్ అగనిస్ట్ ఇండియా అగనిస్ట్ కరప్షన్ ఆ ఉద్యమం చేసినప్పుడు కేజ్రీవాల్ దాంట్లో ఉన్నాడు, అట్లా పరిచయం అయ్యాడు. కానీ ఒక సాధారణ వ్యక్తి అత్యంత బలమైనటువంటి, లేకపోతే అత్యంత పురాణమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీని, జాతీయ పార్టీని మట్టి కరిపించి పోయినసారి ఎన్నికల్లో విజయం సాధించిన, ఆ తర్వాత ఇప్పుడు సేమ్ బీజేపీ పార్టీని, బలమైన పార్టీ, ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీని ఢిల్లీ నడిగడ్డ పైన బుందబెట్టుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇది ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైందంటే ఒకటే ఒకటి, ప్రజలకు కావాల్సిన అవసరాలను జీరో కరప్షన్తో తీర్చేయడమే కేజ్రీవాల్ చేసినటువంటి ఒక గొప్ప పని. బీజేపీ అనేక రకాలుగా ప్రయత్నించింది అక్కడ. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఇంటికొకరిని పెట్టి కాళ్ళు మొక్కిచ్చి ఓట్లు బతిలాడినా కూడా ఇవాళ బీజేపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఎగ్జిట్ పోల్ చెప్తున్నటువంటి సందర్భం ఇది. సో ఇక్కడ ఢిల్లీ ఎన్నికల్ని కనుక ఈ రకంగా చూసుకుంటే, కాంగ్రెస్ బీజేపీ ఇవన్నీ చూసుకుంటే, ఇందులో అవినీతి రహితానికి ఓటేసిరా ప్రజలు, తక్కువ అవినీతికి ఓటేసిరా, పూర్తి అవినీతి పార్టీకి ఓటేసిరా అనేది మూడు తీసుకుంటే మొత్తం అవినీతి రహితానికే మెజారిటీ ఓట్లు అక్కడ పడ్డట్టు తెలుస్తూ ఉంది. తక్కువ అవినీతికి కొంచెం కొన్ని సీట్లు ఇచ్చారు, పూర్తి అవినీతి పార్టీలకు మొత్తమే బొందబెట్టినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రజలారా, ఒక్కసారి నిజాయితీగా ఓటేసి చూడండి ఎంత గొప్ప పరిపాలన అంతదో మీకు. కానీ మీరు ఎయ్యరు, ఒక్క కోటర సీసకే అమ్ముడుపోతారు. సరే, ఏమన్నా చేసుకోరు. కానీ ఇది చూసి మాత్రం నేను నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా. ఢిల్లీలో కూడా ప్రజలు, ఈ భారతదేశంలో కూడా ప్రజలు ఇంత ఒక మంచి పరిపాలన కోసం ఓట్లేస్తున్నారు. కేజ్రీవాల్ ఏం చెప్పిండు తన ప్రచారంలో, అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడిండు. నేను విద్యా బాగు చేసిన, వైద్యం బాగు చేసిన, సీసీ కెమెరాలు పెట్టించిన, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించిన అని చెప్పి రకరకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలనే చెప్పిండు. కానీ మోడీ, అమిత్ షా, రాహుల్ గాంధీ వీళ్ళంతా చేసింది ఏంది? షాయిన్ బాగు సంబంధించిన లొల్లి, రామ మందిరము, ఎన్ఆర్సీ, పిఆర్సీ అని ఈ ఉద్దరం ముచ్చట్టు చెప్పారు. కానీ అల్టిమేట్గా అభివృద్ధికి మాత్రమే ఓట్లు వేయబోతున్నట్టు ఢిల్లీ ప్రజలు చెప్తున్నటువంటి మనసులో మాట ఎగ్జిట్ పోల్స్ రూపంలో వచ్చింది. సేమ్ ఇదే కావాలి తెలంగాణలో కూడా. రైట్, ఇది ఆమ్ ఆద్మీకి సంబంధించినటువంటి వార్త. నేడే ఆఖరి పోరు, ప్రపంచ కప్ ఫైనల్లో బంగ్లాతో భారత్ డి, అండర్-19 ప్రపంచ కప్లో ఆఖరి పోరాటానికి రంగం సిద్ధమైంది. కప్ కోసం ఆదివారం జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్తో డిపెండింగ్ ఛాంపియన్ భారత్ తలపడనుంది. ఇప్పటికే 4 సార్లు ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా ఈసారి టైటిల్ నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. ప్రియం గారు సారథ్యంలోని భారత్ ఈ టోర్నీలో ఓటమంటూ లేకుండా ఫైనల్కు చేరినటువంటి ఒక అండర్-19 క్రికెట్కి సంబంధించినటువంటి జట్టు అది.
ఇక దేవభూమిలో హృదయాలయాలు, కేరళ వరద బాధితులకు 121 ఇండ్లు అందజేత అంటూ ఈనాడు సహాయ నిధికి వచ్చిన పైకంతో కట్టిస్తున్నామని చెప్పి ఒక వార్తను వేసుకున్నారు వాళ్ళు. కేరళలో వరద బాధితులు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించి. ఇక అమ్మల్ని సాగనంపే వేళ పులకించిన ప్రకృతి శనివారం మధ్యాహ్నం మేడారంలో భారీ వర్షానికి తడుస్తున్న భక్తులు అంటూ ఒక చిత్రాన్ని, ఒక ఫోటోని ఈనాడు ఉంచింది. అసలు మేడారంలో వర్షంకి సంబంధించినటువంటి విజువల్స్ ఇగో క్యూ న్యూస్లో చూడండి. దేవతల వనప్రవేశం కోలాహలంగా మేడారం మహాజాత జాతర చివరి ఘట్టం. తిరుగు ప్రయాణమవుతున్న భక్తులు, అమ్మలను దర్శించుకున్న కేంద్ర మంత్రి అర్జున్ ముండా, జాతీయ పండుగ హోదాకు ప్రయత్నిస్తామని హామీ. ప్రతి ఒళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారండి, అని కామన్ కానీ. ఎమ్మెల్యేలకు నియమిత పదవులు, మూసీ పరివాహక అభివృద్ధి సంస్థ చైర్మన్గా సుధీర్ రెడ్డి, సీఎం నిర్ణయం, త్వరలో మరికొందరికి అవకాశం. మూసీ పరివాహక అభివృద్ధి సంస్థ చైర్మన్గా, హుడా చైర్మన్గా అట్లా ఉంటుంది. ఇది మంచి పైసలు వచ్చే దందా కార్యక్రమం ఇదంతా. ఇక మరి సుధీర్ రెడ్డి ఎటు సంపాదించాడు, బాగానే సంపాదించాడు. ఇది వరకు కూడా సంపాదించాడు వైఎస్ హయాంలో, ఇక మరి ఇప్పుడు కూడా సంపాదించాడు. మొత్తం మీద ఎన్నికల ఖర్చు వెళ్ళాలి చూడు. యువతిపై సామూహిక అత్యాచారం, నిందితులు 6 మైనర్లే. చీ, ఇంతకంటే దరిద్రమైన విషయం ఏమన్నా ఉందా? మహబూబాబాద్ జిల్లాలో జరిగింది ఇది. ఇన్ని ఘటనలు జరుగుతూ ఉన్నా, ఎన్కౌంటర్లు, ఉరిశిక్షలు పడతా ఉన్నా, అసలు ఇంకా ప్రజల్లో మార్పు వస్తలేదంటే ఏంది పరిస్థితి చూడండి. భారత్కు కరోనా భయం లేదని కిషన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఈనాడు పేపర్ వేసింది. ఇక క్వార్టర్ పేజీ గీతం యూనివర్సిటీలో కమ్ముకుంది ఈనాడు పత్రిక. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, మోడీ మాట పరిష్కరించండి, శ్రీలంకలోని తమిళుల సమస్యలను పరిష్కరించాలని, వారి హక్కుల కోసం అక్కడ రాజ్యాంగంలో ఉద్దేశించిన నిబంధనలు అమలు చేయాలని శ్రీలంక ప్రధాని రాజపక్సేను ప్రధాని మోదీ కోరారు. శ్రీలంక రాజ్యాంగంలోని 13వ సవరణను అమలు చేయాలన్నారు. ఇక మారని మృగాలు, గ్యాంగ్ రేప్, ఇప్పుడు మనం అనుకున్నటువంటి వార్త. మారిన విధులు, విఆర్ఏలు గార్డులు. అరే, రెవెన్యూలో సహాయకులుగా పనిచేయాల్సినటువంటి విఆర్ఏలను తీసుకొచ్చి సెక్యూరిటీ గార్డులుగా పెట్టి తహసీల్దార్ ఆఫీస్ ముంగట నిలబెట్టిరంటే ఇది ఎంత సిగ్గుచేటైనటువంటి కార్యక్రమం చూడండి. సెక్యూరిటీ గార్డ్ జాబ్ను కించపరచట్లే, అది గొప్ప జాబే, అది అత్యంత గొప్ప జాబే. ఈ భారతదేశం బార్డర్లో ఉన్నటువంటి సైనికుడి దగ్గర నుంచి ఒక ఏటీఎం దగ్గర ఉన్నటువంటి ఒక సెక్యూరిటీ వరకు, ఇదంతా నా దృష్టిలో గొప్పదే రక్షణ అనేది. కానీ వీళ్ళు చేయాల్సిన పని ఏంది, వీళ్ళతో చేపిస్తున్నది ఏంది? ఒక్కసారి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడండి. వీళ్ళని అవమానించకరంగా ఉంది. అక్కడ పోలీస్ ఆయనను తీసుకొచ్చి చెత్త ఏర్పిస్తే ఎట్లుంటుందో, ఈ ఉద్యోగం కూడా గట్లనే ఉంది. భారతీయుల అభ్యర్థన రక్షించండి, కరోనా భయంతో జపాన్ ప్రభుత్వం యొకోహోమా తీరంలో నిలిపివేసిన ఓడలను భారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆ ఓడల నిర్బంధంలో ఉన్న వినయ్ కుమార్ అనే భారతీయుడు తనను కాపాడాలంటూ సోషల్ మీడియా ద్వారా వేడుకున్నటువంటి వార్తను ఇస్తుంది. ఇక అమ్మలు అడవిలోకి, వనంలోకి ప్రవేశించిన సమ్మక్క సారలమ్మ, ముగిసిన మేడారం మహాజాతర అంటూ చివరి రోజు 15 లక్షల మంది దర్శించుకున్నారంటూ ఒక వార్తను ఇస్తుంది మేడారంకి సంబంధించి సాక్షి పత్రిక. ఆప్కీ సర్కార్, మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంపై కేజ్రీవాల్, గతంలో పోలిస్తే తగ్గనున్న మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంచనాలు, ఢిల్లీలో 61% పోలింగ్ అంటూ ఎగ్జిట్ పోల్ ఏం చెప్పినాయి అవన్నింటినీ అన్ని తీసుకొచ్చి పెట్టింది. 2015 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి 67 స్థానాలు వస్తే బీజేపీకి 3, కాంగ్రెస్కు 0. మరి ఫలితాలు రిపీట్ కాబోతున్నాయా, ఏం జరగబోతుంది అనేది ఎల్లుండి 11 రోజు ఫలితాలు వస్తే తెలుస్తుంది. దిశ ఇక కొత్త దశ, మహిళలు చిన్నారుల రక్షణే ప్రత్యేక చట్టం, నేరస్తులకు వేగంగా శిక్ష పడితేనే వ్యవస్థలో భయం. యాప్ ఆవిష్కరణలో ఏపీ సీఎం వైఎస్ జగన్, రాజమహేంద్రవరంలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం. దిశ కాదు పెట్టాల్సింది, ఆ పోలీస్ స్టేషన్కు సమతాను పెట్టాలి. దిశ బాధితులకు సంబంధించి దిశ వ్యవహారం అంతా అర్ధాంతరంగా ముగిసిపోయినటువంటి ఒక వ్యవహారం. అంటే దిశ అనే పిల్ల, ఆ పిల్ల ఒరిజినల్ రేమ్ రెడ్డీస్ కాబట్టి మరి ఆ పిల్లని తెచ్చిపెట్టిరా అర్థం కాదు. సమత అని పెట్టాలి, ఎందుకంటే ఇక్కడ ఆదిలాబాద్లో అన్యాయానికి గురైనటువంటి ఒక బిడ్డ, సరే ఈ బిడ్డ దిశది కూడా అన్యాయమే, అట్లా జరగకూడదు. కానీ ఇది పెట్టాలి. మరి ఇక్కడికి సంబంధించి అక్కడ సోయి ఉన్నది, ఏపీ ముఖ్యమంత్రికి సోయి ఉన్నది, ఇక్కడ దిశను గుర్తించే సోయి. మరి ఈ తెలంగాణ ముఖ్యమంత్రికి సమత అని ఒక పోలీస్ స్టేషన్కి పెట్టే సోయి లేదు.
హాఫ్ ఆఫ్ ద పేజీ మలబార్ గోల్డ్ టాటా స్టీల్ ఆయనకు అమ్ముకున్నాడు. ఈ సాక్షి దినపత్రికలో వచ్చినాయి గివి. ఆంధ్రజ్యోతి, ఉన్నతాధికారుల మెడకు AK-47 కేసు, హుస్నాబాద్ ఈ పిఎస్లో 2017లో AK-47 కార్బన్ మాయం, సిద్దిపేట కాల్పుల ఉదాంతంతో పోయిన తుపాకులు స్వాధీనం, సదానందం చేతికెలా వెళ్ళాయి, నాటి సిఐ భూమయ్యను ఇరికించేందుకేనా, తుపాకులు పోయినా ఉన్నట్లు రికార్డులు, 3 ఏళ్ల క్రితం గన్మెన్పై కేసు. ఇక్కడ చూసుకో, హుస్నాబాద్లో సిఐగా పనిచేసినటువంటి దాసరి భూమయ్య ఇస్ ఏ జెన్యున్ ఆఫీసర్, ఐ సెల్యూట్ హిమ్. నిజంగా చెప్తున్నా కదా, ఒక పోలీస్ ఆఫీసర్ ఎట్లా పనిచేయాలనో ఆ విధంగా పనిచేసినటువంటి దాసరి భూమయ్య, అతను ఎంత జెన్యున్ అంటే పేదల కోసం ఎంతకైనా పోయి పోరాటం చేసినటువంటి వ్యక్తి. తను సిఐగా కంటే ఒక గొప్ప అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి ఒక నాయకునిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. నిజంగా ఆయనను ఆయన చెప్పినట్టు వినడం లేదని, ఆయన లొంగడం లేదని ఈ ఆ హుస్నాబాద్లో ఉన్నటువంటి వెలమలు ఏసీబీ కేసులో ఎంత 1000 రూపాయలు ఎక్కువ ఉన్నాయని చెప్పి సస్పెండ్ చేయించారు ఆ భూమయ్య సార్ని. నిజంగా సార్ మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్న విషయం మాకు కనిపిస్తూ ఉంది. దాసరి భూమయ్య ఒక జెన్యున్ పర్సన్. దాసరి భూమయ్య, మీరు అవకాశం ఇస్తే ఒకరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను సార్. మీరు ఎక్కడుంటారో చెప్తే నాకు మీ దగ్గర మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ లేవు, కాస్త ఉంటే చెప్పండి సార్. నాకు తెలుసు మీ గురించి విన్నాను. మీరు అక్రమార్కులను మీరు మూత్రం పోయించినటువంటి ఒక అద్భుతమైన సిఐ అని విన్నాను సార్. సో మీ పైన జరుగుతున్నటువంటి కుట్రనా ఏందని నాకు అప్పుడే డౌట్ వచ్చింది. నేను రికార్డు వెనక్కి పోయి చూస్తే హుస్నాబాద్లోనే మీరు ఎస్ఐగా పనిచేసి, హుస్నాబాద్లోనే సిఐగా చేసి, అక్కడ ఉన్నటువంటి వెలమదొరలకు కంటగింపగా మారినటువంటి మీరు మీ పైన ఏసీబీ కేసు పెట్టి సస్పెండ్ చేయించి ఇవన్నీ చేశారు. అవన్నీ ఒకసారి అవకాశం ఉంటే చేస్తాం సార్. ఇక కేజ్రీకే కిరీటం, రాజధానిని మళ్ళీ ఊడ్చేసిన ఆ పూర్తి మెజార్టీతో మరోసారి అధికారం, ఎగ్జిట్ పోల్ జోస్యం, గతం కంటే తగ్గిన ఓటింగ్ శాతం, షాయిన్ బాగ్ నిరసనకారుల ఓటు, ఆప్ కార్యకర్తలతో అల్కాలంబా ఘర్షణ, ఓటేసిన 111 ఏళ్ల వృద్ధురాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఎన్నికలకు సంబంధించి ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధానంగా వార్త వేసింది. ఇక మళ్ళొస్తామంటూ వనంలోకి చిలకలగుట్టపైకి సమ్మక్క, కన్నెపల్లికి సారమ్మ వెళ్ళిపోయింది. మస్తు మేడారం, 235 కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. 200,000 గొర్రెలు మేకలు కోళ్ళు అదనం, మాంసానికే 158 కోట్లు, బెల్లం 24 కోట్లు, 10 కోట్ల మద్యం ఇతరాలు 50 కోట్ల పైమాటే అంటూ మేడారం జాతర సందర్భంగా సాగినటువంటి వ్యాపారానికి సంబంధించిన వార్తనేసింది. ఇక ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్, ఆయన విజయవాడలోనే ఉండాలంటూ జగన్ ప్రభుత్వం, ఈయన చంద్రబాబుకు దగ్గర వాడు అని చెప్పి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కకు పెట్టినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్కి వెళ్ళదు. మృతుల పేరిట రుణాలు, 53.95 లక్షలు కొల్లగొట్టిన గుంటూరు ముఠ. వీళ్ళంతా పడవ ప్రమాదంలో చనిపోయినటువంటి, ఆయన ఉన్నాడు కదా విష్ణుకుమార్, ఏది అక్కడ పడవ మునిగిపోతే చనిపో విహారయాత్ర, వాళ్ళంతా ఐటీ ఉద్యోగులు. ఎవరైతే చనిపోతారో వాళ్ళ పేరు మీద దొంగ ఐడి కార్డులు, దొంగ గుర్తింపు కార్డులు తయారు చేసి వాటి ద్వారా లోన్లు తీసుకొని ఆ లోన్లను ఎగ్గొట్టి ఇట్లా 53 లక్షలు కొల్లగొట్టిరట. వీళ్ళని పోలీసులు పట్టుకున్నారు. ఇంటి ముందు కాకుంటే ఇసుక కంకర ఎక్కడ వేయాలి, ఆదాయం కోసం జరిమానా సరికాదు, గ్రేటర్లో కొత్త ఇల్లు కట్టుకునేది ఎలా, వేసిన జరిమానాలు రద్దు చేయండి. ఈవీడిఎం గూండాగిరి ఇక్కడ చెల్లదు, ఆ అధికారి పోస్టును రద్దు చేయాలి, బగ్గుమన్న జిహెచ్ఎంసీ కౌన్సిల్, మున్సిపాలిటీలోనూ ఇదే సమస్య. ఇప్పుడు చూడరు, ఇక కొత్తగా గెలిచిరు కదా మున్సిపాలిటీలలో కార్పొరేటర్లు, ఆ తర్వాత వీళ్ళంతా ఇల్లు కట్టరు చూద్దామిగా, మీ దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తారు పైసలు, ఎందుకంటే తక్కువ తిన్నారా మరి ఎన్నికలలో. మూసీ కార్పొరేషన్ చైర్మన్గా సుధీర్ రెడ్డి అంటే ఒక వార్తనేసారు. చట్టసభల్లో తలవంపులు, సభ్యుల భాష తీరు సరిగా లేదు, వెంకయ్యనాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్రజ్యోతి పత్రిక వేసింది. న్యూజెన్ హెర్బల్ గోల్డ్ అడ్వర్టైజ్మెంటు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది చిన్నగా. ఇక ఆదివారం వెలుగు, మళ్ళొస్తాం తల్లులు వనంబాట, భక్తులు ఇంటి బాట అంటూ మేడారం జాతరకు సంబంధించి జాతర ముగిసిపోయిందనే అర్థంలో ఒక ఆయన బండి ఎడ్ల బండి మీద బాయ్ బాయ్ చెప్తున్నటువంటి ఫోటో వేసిరు. ఆ తర్వాత సమ్మక్కను గద్దె మీద నుంచి చిలకల గుట్టకు తీసుకెళ్తున్న గిరిజన పూజారులు అంటూ ఆమె అటుపోయింది, వీళ్ళు ఇటు వచ్చారని ఒక వార్తనేసింది వెలుగు దినపత్రిక. స్పష్టంగా కనిపిస్తుంది అది. టిక్ టాక్ దిమాగ్ ఖరాబ్, లైక్స్ వ్యూస్ వస్తుండటంతో అడిక్షన్, గంటల తరబడి స్మార్ట్ ఫోన్తోనే చదువులకు దెబ్బ, ఉడుగుతున్న ఉద్యోగాలు, మార్ఫింగ్ చేస్తున్న ఆకతాయిలు, కుటుంబాల్లో చిచ్చు, కొందరి ప్రాణాలు పోతున్నాయి. రాష్ట్రంలో 39 లక్షల మంది టిక్ టాక్ యూజర్లు ఉన్నారని చెప్పి టిక్ టాక్ వల్ల జరుగుతున్న అనర్థాలపైన వెలుగు దినపత్రిక ఒక ప్రత్యేక కథనాన్ని వేసింది. వాస్తవానికి ఇదే జరుగుతూ ఉంది.
ఇక్కడ జూబ్లీహిల్స్ మాధవపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర రాత్రి ఒక యువతి బ్లేడ్తో కోసుకుంది. టిక్ టాక్లో పరిచయమైన వ్యక్తి ప్రేమించడం లేదని చెప్పి ప్రేమను యాక్సెప్ట్ చేస్తలేడని బ్లేడ్తో కోసుకున్నటువంటి పరిస్థితి ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి టిక్ టాక్కు దూరంగా ఉండండి మిత్రులారా. ఊరికే ఎవరు సూపర్ స్టార్ అవ్వరు అని చెప్పి ఒక ఆయన పేరు ఏందో నాకు తెలియదు, ఆ సినిమా నాకు పెద్దగా తెలియదు. కానీ పొలిటికల్ అనాథలకు రిజర్వేషన్లు కల్పించాలి, వాళ్ళకు హక్కులు రిజర్వేషన్లు ఇవ్వాలి, కులం మతం తెలియక ప్రభుత్వం స్కీములు అందుతలేవు, ఫోర్ సదస్సులో వక్తలు అంటూ గాధ ఎన్నయ్య చేసినటువంటి ఒక కార్యక్రమానికి సంబంధించిన వార్తను వెలుగు దినపత్రిక వేసింది. ఇక యువతిపై గ్యాంగ్ రేప్, మామిడి తోటలోకి లాక్కెళ్లి ఆరుగురు మైనర్ల ఘాతుకం మహబూబాబాద్ జిల్లా ఆమన్గల్లో ఘటన, నిందితుల అరెస్టు, కేసు నమోదు, బాధితురాలు ఆసుపత్రికి తరలించిన పోలీసులు అంటూ ఒక జంగ ఇక మారదిగా వీళ్ళు. ఈ ఎంత దరిద్రమైన వ్యవహారం అంటే ఇదిగా. కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదేం, బడ్జెట్లో వాటా తగ్గిన మౌనం ఎందుకు, పన్నుల వాటాలో తెలంగాణ 5 కోట్లు నష్టపోయింది, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం చేసినటువంటి వ్యాఖ్యలను వెలుగు దినపత్రిక ఇక్కడ తీసుకొచ్చింది. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్కి అడిగే దమ్ముందా కేంద్రాన్ని, కేటీ రామారావు ట్వీట్లు పెట్టి అడుగుడు తప్పితే కేసీఆర్ ఎప్పుడు అడగడు. ఎందుకు అడగడు ఎరికేనా, ఒకవేళ ఏమాయం ఆ వాటా అంటే నీ కాళేశ్వరం సంగతి ఏంది బిడ్డ, నువ్వు తీసుకున్న కమిషన్ లేని, నీ మిషన్ బగీరైంది, ఈ లెక్కలు అడుగుతారు కదా, అందుకోసమే అడగరు అన్నట్టు ఏదో ఉత్తుతా మాటనే. ఢిల్లీ జనం ఆపు అయిపోయినా చీపురు ఊడ్చేస్తుంది అంటున్న ఎగ్జిట్ పోల్స్ అంటూ ఒక వార్తను చాలా జాగ్రత్తగా, ఢిల్లీ జనం ఆపు అయిపోయినా అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టేసింది, ఎక్కడ కూడా తేడా రాకుండా. సో ఎందుకంటే మరి వెలుగు దినపత్రికకి ఈవీఎంల మీద బాగా భరోసా ఉన్నట్టుంది. ఇక ఇంకొకటి, 7 ఏండ్ల సంధి ఈంచు కూడా కదలలేదట ఒక బల్లి, 7 ఏండ్ల సంధి ఒక ఈంచు కూడా కదలలేదట, అటువంటి జీవులు కూడా ఉన్నాయి భూమి మీద అని ఒక ఫోటో వేసి ఒక బల్లికి సంబంధించినటువంటి అదో రకమైన బల్లి, తెల్లటి బల్లిలా ఉన్న ఓల్మ్ అనే ఈ సాలమండరంట, జంతువులు కూడా భూమి మీద ఇటువంటి కదలకుండా ఉండేటివి ఉన్నాయట. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని కోట్లు కాజేసిర్రు, ఎక్కడ ఈ దుండిగల దగ్గర 1,11,00,000 రూపాయలు బాధితుల దగ్గర 169 మంది దగ్గర వసూలు చేస్తే నిన్న పోలీసు వాళ్ళు ఎస్ఓటి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏడగట్టిరా నాయన పేదోళ్ళారా, మీరు ఎట్లా మోసపోతురు ఈ ముఠాగాళ్ళకి ఇచ్చి, మీరు ఒక్కసారి అర్థం చేసుకోర్రి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, లెటర్ లేవు, అనవసరంగా పైసలు ఇచ్చి ఆగం కాకూరి. ఇక టిష్యూ, ఆప్కే సాత్, ఢిల్లీలో మళ్ళీ కేజ్రీవాల్కే పట్టం, హ్యాట్రిక్ ఖాయమన్న ఎగ్జిట్ పోల్ సగటున 55 సీట్లు గెలిచే అవకాశం, బీజేపీ 2వ స్థానానికే పరిమితం, కాంగ్రెస్ ఖాతా తెరిచే అవకాశాలు తక్కువే, ప్రశాంతంగా పోలింగ్ అంటూ టిష్యూ పేపర్ కూడా వార్తను ప్రచురించింది. ఇక మరి ఆ వీళ్ళతో పోల్చుకుంటే ఢిల్లీలో 1 రూపాయి పెట్టకుండా, 1 రూపాయి ఓటర్కు పంచకుండా కేజ్రీవాల్ గెలుస్తుండు. తెలంగాణలో నీ పత్రికా యజమాని ఉన్నాడు కదా, నీ కేసీఆర్కు సాధ్యమైంది కనీసం ఈ ఉన్నాయి కదా వ్యవసాయ పరపతి సంఘాలు, అందులో 1 రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిచి చూపెట్టుమను, 1 సీటు గెలిచి చూపెట్టుమను, 1 రూపాయి ఖర్చు పెట్టకుండా సాధ్యమాది, మీతోటి కాదు. ముగిసిన సమ్మక్క సారలమ్మ అది మా కెరికే తీవా. రాష్ట్ర ఐటీ శాఖకు ప్రతిష్టాత్మక అవార్డు, ఇది కేటీఆర్ శాఖ కాబట్టి ఆ మోదీవారిని తీసుకొచ్చి ముంగడేసారు. మిషన్ కాకతీయతో పెరిగిన సాగు 10 లక్షలు, సాగు లేదు, లొట్ట బీజు లేదు, వాన పడితే కూడా కాళేశ్వరం నీళ్ళే అంటారు, రాత్రి వాన పడితే కూడా కాళేశ్వరం నీళ్ళే, కాళేశ్వరం నీళ్ళే వరదొచ్చిన హైదరాబాద్ అని చెప్తారు. హైదరాబాద్లో వాన పడదుగా రాత్రి, ఒక్కసారి చూడుర్రి ఎట్లున్నదో రోడ్ల పరిస్థితి, మన డల్లాసు, మన ఇస్తాంబులు, మన లండను ఇగో చూడుర్రి. సిఏకు బల్దియా వ్యతిరేకం, దేశంలోనే మొదటిసారిగా తీర్మానించిన కార్పొరేషన్గా జిహెచ్ఎంసి, ఇది కథ. ఇక ఈ పోస్టు నాకు తెలిసైతే ఇది అంత ఈజీగా ఇయ్యాడు మూసీ నది సంస్థ చైర్మన్గా సుధీర్ రెడ్డికి, సమ్ ఏదో అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగింది ఇలా మధ్యలో, తర్వాత ఇదో 1/4 పేజీ అమ్ముకున్నాడు ఈయన మొత్తం అమ్ముకున్నాకనే వార్తలు ప్రింట్ అయితే ఇలా. ఇక నవ తెలంగాణ, భూమాయ 110 కోట్లు హైదరాబాద్లోని మనకొండలో కబ్జా, నేను ఎప్పుడో చెప్పిన ఇది,
సర్వే నెంబర్ 200లో భూములు కొల్లగొట్టిర్రు అని చెప్పి మొత్తుకున్న ఇగో ఇయ్యాలేసారు. సర్వే నెంబర్ 200లో అక్రమాలు, ప్రభుత్వ భూమి ప్రైవేట్ పరం, పహానీలో అక్రమ ఎంట్రీలు. ఇక దీని పక్కకి మై హోమ్ రామేశ్వరరావు అనేటోడు బాజప్త రోడ్ను కబ్జా పెట్టి విల్లాలు కడతా ఉన్నాడు. ఆడ మొత్తం ఇదే దందా. మణికొండ వైపు అసలు ఇవి ఎక్కడి భూములు, ఇంకత జాగీర్ ప్రాంతం ఇదంతా, దీంట్లో కొల్లగొట్టి ఆదేశాలు లేవు, ఏమి లేవు. దీని వెనకాల కేటీఆర్ అనుచరుల హస్తం ఉంది, దీని వెనకాల మైహోం రామేశ్వరరావు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. ఈ 110 కోట్లే కాదు ఇది, అది దాదాపు 10,000 కోట్ల భూదందా జరిగింది కేటీ రామారావు కనసన్నల్లో. తెల్లాపూర్ ఏరియాలో మొత్తం వెలమలు ఆక్రమించేసారు. 100 ఎకరాల భూములు, దాదాపు ఒక 600 ఎకరాల భూములు అక్కడ ఆక్రమించారు. ఇంకా వీళ్ళ భూభాగవతాలు ఒకటొకటి తీసుకొచ్చి మీ ముందు పెడతానా. సిఏకి వ్యతిరేకంగా జిహెచ్ఎంసి తీర్మానం అంటూ ఒక వార్తనేసింది. ఐసీఈలో ఆర్థిక వ్యవస్థ అంటూ మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇక్కడ వేసినారు. ఇంకొకటి ఏంటంటే, ఆర్థిక వ్యవస్థకి ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టిన బడ్జెట్ ఏమాత్రం సమంజసంగా లేదని చెప్పి ఆర్థికవేత్తలు ఎవరైతే ఉన్నారో అడ్వైజర్స్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. వనంలోకి దేవతలు అంటూ సమ్మకసారులకు సంబంధించిన వార్త ఇచ్చారు. సిఏఏ ఎన్ఆర్సీ ఎన్పిఆర్కు వ్యతిరేకంగా యువత ఉద్యమించాలి, మేము ఇంట్లో బండాలి. తామినేని వీరభద్రం ఈయన అన్నట ఇంట్లో బంటాడు, మందిని ఉద్యమించమంటుండు యువతను. పరీక్షలు రాసిన ఆబ్సెంట్, ఓయూ డిగ్రీ ఫలితాల్లో విద్యార్థులకు చేదు అనుభవం. అసలు ఓయూ డిగ్రీ ఫలితాల్లో ఇంటర్మీడియట్లో ఏం జరిగిందో అదే జరిగింది. అసలు ఇంతకు ఏమైంది ఓయూ డిగ్రీ ఫలితాల్లో ఒక్కసారి చూద్దాం. ప్రతి ఒక్క విద్యార్థి రాసిన విద్యార్థులందరికీ ఆబ్సెంట్ అని కేవలం ఒక కాలేజీ నుంచి నిన్న రిజల్ట్ రావడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న కంట్రోలర్ అవి ఏం కాదు, చాలా టైం ఉంది, మనకి ఏమన్నా చేసుకోవచ్చులే, ఏం టెన్షన్ అడగరని. అదే కంట్రోలర్ నిన్ను అడుగుతున్నాం, నీ కూతురు నీ కొడుకు ఉంటే ఇట్టే మాట్లాడతావా? విద్యార్థులందరికీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున న్యాయం చేసేంత వరకు ఇక్కడ నుంచి బయలుదేరేదే లేదు. విద్యార్థులందరికీ న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుండి కదిలేదే లేదు. వెంటనే ఇక్కడికి రిజిస్టర్ గాని ఓటీ గాని వెంటనే రావాలని డిమాండ్ చేస్తున్నాం. పేపర్ చెప్పిన కొడుకులు లెఫ్ట్ కానీ పొట్టు కానీ పెట్టిస్తున్నారు. మీరు మీరు మీ బీరో సంబంధాలు వచ్చి చాతగానులు పెట్టి మందు పేపర్ తీపిస్తారు. మీరు మీకు ఏమొచ్చింది ఇప్పుడు? మరి మీకు ఏమవుతున్నాడు చూసుకోవాలి. చూసి నా రిజల్ట్ చూసి నాకు రిజల్ట్ వచ్చినాయి చెల్లమ్మ, నువ్వు పాస్ అయినావు అంటే రెండు ఫెయిల్ అయినావు అని చెప్పినావు. నేను వాళ్ళు చెప్పే వరకు నాకు రిజల్ట్ వచ్చిందా తెలియదు. నాకు రిజల్ట్ వచ్చినాక చెప్పినాక నాకు ఇంట్లో అకౌంట్ ఎఫ్ఏ ఇంగ్లీష్ లో ఫెయిల్ చేసినాడు. ఆ సబ్జెక్ట్ లో నేను రాసిన చదివి రాసిన మీరు 10,000 కడితే 10,000 20,000 కడితే 20,000 20,000 కడతాం మేము. మీరు పాస్ అవుతారు, ఛాలెంజ్ వాలేషన్ ఇప్పుడు సెకండ్ సెమ్ వాస్తవంగా రిజల్ట్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ అకౌంట్స్ లో సి వచ్చింది. ఇంకోటి ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ లో ఎఫ్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన తర్వాత రీవాల్యుయేషన్ పెట్టుకుంటే ఇక్కడ బి వచ్చింది, ఇక్కడ ఓ వచ్చింది. సార్ ఒకవేళ వినండి, ఒకవేళ ఫెయిల్ అయితే లీస్ట్ గా ఈ అన్న రావాలి, డి అన్న రావాలి, కానీ బి ఎంత వస్తుంది, ఓ ఎంత వస్తాయి సార్? వినండి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుండి ఉస్మాన్ యూనివర్సిటీ కంట్రోల్ రూమ్ ని బేటాయించి కంట్రోలర్ ని ఈ యొక్క రూమ్ నుంచి వెళ్ళగొడడం జరిగింది. ఎందుకంటే నిన్న డిగ్రీ విద్యార్థుల రిజల్ట్
ఫస్ట్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ ఫిఫ్త్ సెమిస్టర్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. దానిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి. ఆబ్సెంట్ అయిన ప్రతి ఒక్క విద్యార్థి రాసిన విద్యార్థులందరికీ ఆబ్సెంట్ అని కేవలం ఒక కాలేజీ నుంచి నిన్న రిజల్ట్ రావడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న కంట్రోలర్ అవి ఏం కాదు, చాలా టైం ఉంది, మనకి ఏమంగా చేసుకోవచ్చులే, ఏం టెన్షన్ పడకూడదు. అదే కంట్రోలర్ నిన్ను అడుగుతున్నాం, నీ కూతురు నీ కొడుకు ఉంటే ఇట్టే మాట్లాడతావా? విద్యార్థులందరికీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున న్యాయం చేసేంత వరకు ఇక్కడ నుంచి బయలుదేరలేదు. విద్యార్థులందరికీ న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుండి కదలలేదు. వెంటనే ఇక్కడికి రిజిస్టర్ గానీ వైద్యు గాని వెంటనే రావాలని డిమాండ్ చేస్తున్నాం. తింటూరు పంటూరు వెళ్ళదు కదా, తాతగల నీకు బీటెక్ తాతగల పోవాలా? ఎందుకే అంతొక రిజల్ట్ ఏమొచ్చింది? జీరో అని వచ్చిందా లేదా? జీరో అని వచ్చింది. చూసిరు కదా, పెళ్లి చేసి చూడు, తడిసి మోపిడవుతున్న వివాహ ఖర్చులు ప్రపంచంలో భారత్కు 2వ స్థానం, ఏటా 350,000 కోట్ల రూపాయలు కాలి వివాహ బంధాల కోసం ఖర్చు పెడుతుందట భారతదేశం. సో ఈ వార్తను హైలైట్ చేసింది. ముగిసిన సహకార నామినేషన్లు మొత్తం 36,969 నామినేషన్లు దాఖలంటూ సహకార ఎన్నికలకు సంబంధించిన వార్త నేసింది. అదానికి భారీ లబ్ధి, కాగ్ సూచనలు గాలికి, గుజరాత్లో బీజేపీ సర్కారును తూర్పారబట్టిన పిఎస్సీ నివేదిక. మరి అంబానీ ఉన్నదే అదానీలకు, మోడీ ఉన్నదే అదానీలకు, అంబానీలకు దోచిపెట్టే తందుక. ఇక మరి ఇటు రాకపోతే ఎట్లుంటుంది? సో ఇవాళ దినపత్రికల్లో వచ్చినటువంటి పచ్చి అబద్ధాలను మీరు చూసారు కదా. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ తీన్ మనమల్లన్నా.